తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి ఈరోజు గూడూరు నియోజకవర్గంలోని చిట్టమూరు మండలం గుణపాటివారి పాలెం చాలా సంతోషించదగిన విషయం. సోదరులు సునీల్ కుమార్ గారి నాయకత్వంలో గూడూరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర నభూతో నభవిషందంగా జరగాలి. ఇది రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో ఈ పాదయాత్ర విజయవంతం కావడానికి మేమందరం కృషి చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క యువగళం పాదయాత్రలో మహిళలు, యువకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేస్తామని మేమంతా భావిస్తున్నాం. ఇక చూస్తారు, ఇక యువగళం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు వేసి ఒక్కొక్క అడుగు జగన్ ప్రభుత్వాన్ని కూల్చే సమ్మెట పిడుగులాగా ఇది మారబోతుంది. ఖచ్చితంగా వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. ప్రజా సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేస్తున్న ఈ యొక్క జగన్ ప్రభుత్వంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో గెలవబోతుంది. మేము భారీ మెజార్టీ సంఖ్యలో మేము గెలవబోతున్నాం, ప్రభుత్వాన్ని ఏర్పడబోతున్నాం. ఈ సందర్భంగా ప్రజలకు మేము చెప్పేది ఒకటే, ఖచ్చితంగా ప్రజల్లో మార్పు రావాలి, మరింత రావాలి. 175 నియోజకవర్గాలు తెలుగుదేశం ఇప్పుడు అంటున్నాం, పులివెందులు కూడా మేము కలిసి చూపిస్తామని చెప్పి మేము సవాల్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజాగళం, యువగళం, అందరూ కలిస్తేనే 170 నియోజకవర్గాలు వస్తుంది. ఇక్కడ గూడూరు నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో ప్రజా నాయకుడు, తమ్ముడు నాయకుడు సునీల్ కుమార్ గారి నాయకత్వంలో ఇక్కడ ఖచ్చితంగా నభూత నభిషందంగా ఇక్కడ పాదయాత్ర జరగబోతుంది. ఎందుకంటే సునీల్ గారు ప్రజా నాయకుడు, సునీల్ గారు పక్క లోకల్, మన గూడూరు మన సునీల్ అని ప్రజలు వచ్చారంటే ఇదంతా ఇదంతా అని పడ్డ కృషి ఫలితం అని చెప్పి నేను ఇప్పుడు తెలియజేసుకుంటూ వచ్చే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కోసం మనం అందరము కథం కథం దొక్కుదాం. గూడూరు నియోజకవర్గంలో మనము ఈ యొక్క పాదయాత్రను విజయవంతం చేద్దామని చెప్పి తెలియజేస్తూ నమస్కరించుకుంటాం.